నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వీన్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో నేరం చేయకూడదు, చేస్తే దొరికిపోతామన్న భయాన్ని నేరస్తులలో కలిగిస్తామన్న జిల్లా ఎస్పీ సత్యయేసు. జిల్లాలోని శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రారంభమైన ఉండమ్మ బొట్టు పిడత. ఒంగోలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరిన నగరపాలక కమిషనర్ సంక్రాంతి వెంకటరమణ. పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చంద్రబాబు జగన్లకు అల్టిమేటం జారీ చేసిన ఎంఆర్పీఎస్. జనవరి 7న ఏలూరులో జరిగే బహిరంగ సభలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించిన ఎంఆర్పీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, అమరావతికి విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం వెంకయ్యనాయుడు దామచల్ల కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2017 సంవత్సరంలో జరిగిన నేరాల వివరాలను తెలిపారు. జిల్లాలో నేరాలను అరికట్టడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాలో సంచలనం సృష్టించిన కేసులైన వేమవరం, ప్రకాశం జిల్లా జంట హత్య కేసులు, మాటూరు, ఒంగోలులోని దొంగతనం కేసులను ప్రకాశం పోలీసులు ఛేదించడం జరిగిందని ఆయన తెలిపారు. జనవరి 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఉదయరాణి, డిఎస్పీ మరియదాస్ పాల్గొన్నారు. 2017 సంవత్సరం ఆఖరి ప్రెస్ మీటింగ్ అందరికీ కూడా స్వాగతం మీడియా మిత్రులందరికీ. అలాగే ఆదివారం పూట గట్టు ఇయర్లో లాస్ట్ రోజు మేము ఇబ్బంది పెట్టినందుకు రిగ్రెట్ చేస్తున్నాము. నేను విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. బ్రీఫ్ నోట్ రిగార్డింగ్ ఈ లాస్ట్ 1 ఇయర్ మన పోలీస్ ఎస్టిమేట్స్ కానివ్వండి, లేకపోతే ల్యాప్సెస్ కానివ్వండి, వాటన్నిటికి సంబంధించి క్రైమ్ ట్రెండ్ ప్యాటర్న్ అనాలిసిస్ దాని గురించి ఒక చిన్న రిపోర్ట్ మీ అందరికీ ప్రజెంటేషన్ మీటింగ్ కట్టడం జరిగింది. సో ఇది మనం ఇష్యూ వైజ్ కేటగిరైజ్ చేసుకోవడం జరిగింది. ఇష్యూస్ అన్నీ కూడా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కనుక తీసుకున్నట్టయితే ఈ 2017 సంవత్సరం మనకి 1-2 సంఘటనలు మినహా మే మెజార్టీ ఆఫ్ ఇండియాతో కూడా శాంతియుతంగానే జరిగింది. ఒక మనం ఈ 1 ఇయర్లోని అర్ధం కిలో ఫ్యాక్షన్ మర్డర్, డబుల్ మర్డర్ ఒక కేసు చూస్తున్నాము. అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవరపల్లి ఇష్యూ కానివ్వండి, మిగిలిన రీసెంట్గా జరిగిన మార్పుల దగ్గర శివశక్తి సంబంధించి స్వామి ఇష్యూ కానివ్వండి, ఇటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా చాలా టఫ్గాను డీల్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం చాలా చాక్చక్యంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పపోకుండా ఇన్ టైంలో మనం ఇంటర్వ్యూ అయ్యి కరెక్ట్గా చేయడం జరిగింది. సో ఓవరాల్ లా అండ్ ఆర్డర్ ఇచ్చిన గుర్తుకోవచ్చు. అండ్ కానీ క్రైమ్ దగ్గరికి వచ్చినట్టయితే మనము 2016లో 6472 ఐపీసీ కేసులు, నాట్ స్పెషల్ లోకల్ లాస్, ఐపీసీ కేసులు 6472 కేసులు. 2017లో అయితే 2016లో 6360 కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇందులో మనం హెడ్వైజ్ కనుక ఈ క్రైమ్లో హెడ్వైజ్ కనుక చూసుకున్నట్టయితే 2016లో 3 మటర్ ఫర్ గేమ్స్ అయినాయి, 2017లో 6 మటర్ ఫర్ గేమ్స్ అయినాయి. ఈ 6 మటర్ ఫర్ గేమ్స్లోని కేవలం 3 మటర్ ఫర్ గేమ్స్ రీసెంట్గా డిటెక్ట్ అయిన కందుకూరు సంబంధించిన ఒక కేసులోనే మనము 2011 కేసు, 2017 జరిగిన 2 కేసెస్, 3 కేసెస్ కలిపి ఒకే దాంట్లో మనం చేయడం జరిగింది. అలాగే డెకాయిటీస్ 2016లో 3 అయితే 2017లో 6 అయినాయి. ఇవన్నీ కూడా మనం ఫ్యాక్చువల్గా నెంబర్ ఇంక్రీజ్ అయిందని చెప్పి పెర్సెప్షన్లో కన్నా జరిగిన ఇన్సిడెంట్ని మన దృష్టిలో రాగానే ఇమీడియట్గా మనం ఎఫ్ఐఆర్ చేసే పరిణామం వల్ల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే డెపాయిటీస్లో కానివ్వండి, రాబరీస్లో కానివ్వండి, గణనీయమైన డిటెక్షన్ అయితే చాలా డిటెక్షన్ జరిగినాయి. ఈ హైవే రాబరీ టీమ్స్ మనం ఎక్కడైతే మనము ఈ పార్టీ గ్యాంగ్స్ని అరెస్ట్ చేసి తెచ్చిన కాడి నుంచి ఇంతవరకు ఒకటి కూడా మళ్ళీ మనకి డెకాయిటీ కానివ్వండి, ట్రూ రాబరీ కానివ్వండి, ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదు. రోడ్ యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమవుతాడు డ్రైవరు, ఆ యొక్క డ్రైవరు డ్రంకెన్ కండిషన్లో కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ డ్రైవింగ్ చేస్తాడో, అటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా
ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ సెక్షన్ 304A కి బదులు 304 Part 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ కింద పెట్టమని మనకు సర్క్యులర్ రావడం జరిగింది. ఆ రకంగా చేయటం వల్ల మనము ఒక సుమారు ఒక 35 సుమారు రఫ్గా 35 రోడ్ యాక్సిడెంట్ల వరకు 304 Part 2 ఇన్స్టెడ్ ఆఫ్ 304A 304 Part 2 కట్టడం జరిగింది. దానివల్ల ఇవి న్యాచురల్గా ఎక్కువ వస్తాయి. బట్ దానివల్ల మనకి డ్రంకెన్ డ్రైవింగ్ చేసే డిటరెన్స్ అయితే కూడా చాలా పెరిగింది. డ్రంకెన్ డ్రైవింగ్ మీద లైసెన్స్ లేకుండా నడిపే వాళ్ళ యొక్క సంఖ్య కూడా బాగా తగ్గింది. అలాగే కిడ్నాపింగ్స్ 2016లో 35 అయితే 2017లో 53 అయింది. కిడ్నాపింగ్స్లో చాలా కేటగిరీలు ఉంటాయి. ముందు మిస్సింగ్ కేసు కింద రిపోర్ట్ అవుతారు, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ మిస్సింగ్ కేసులో ట్రేస్ అయిన తర్వాత వారిని మ్యాక్సిమం టైమ్స్ ఏం చేస్తారంటే రెండు పార్టీస్ కాంప్రమైజ్ అయిపోయి అవి కేసు లేకుండా చూస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే చంటి పిల్లలు కిడ్నాప్ అవుతారో, మైనర్స్ కిడ్నాప్ అవుతారో, అది తూచా తప్పకుండా మనము సెక్షన్ ఆర్డర్ చేయించడం ద్వారా కిడ్నాపింగ్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే రేప్స్ చూసుకుంటే 67 నుంచి 2017లో 84 దాకా పెరిగింది. ఇందులో కేవలం 31 రేపులు కేవలం ఎలోప్ అయిపోయిన పిల్లలు. ఎవరైతే ఎలోప్ అయిపోతారో, ఎలోప్ అయిపోయిన తర్వాత వాళ్ళని వెనక్కి తీసుకొచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసిన కేసెస్ అన్నీ కూడా 31 కేసెస్ ఉన్నాయి. సో ఇందులో ట్రూ రేప్స్ అనేవి సింగిల్ డిజిట్లో ఉన్నాయి, మిగిలిన అన్నీ కూడా మోర్ ఆర్ లెస్ టెక్నికల్ నేచర్లోనే ఉన్నాయి. అలాగే ఇంకా అదర్ క్రైమ్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ స్పెషల్ అండ్ లోకల్ లాస్ 2016లో 405 గాను 2017లో 611 ఉన్నాయి. ఇంకా ప్రాపర్టీ అఫెన్సెస్ చూసుకుంటే మనకి 2016లో 1,54 లక్షల రూపాయలు సొత్తు ప్రాపర్టీ దొంగతనానికి గురైతే 90 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. అది 58% రికవరీ ఉంది. మనం 2017లో 5,16 లక్షల రూపాయల ప్రాపర్టీ కనుక దొంగతనం జరిగితే 3,44 లక్షల వరకు రికవర్ చేశాం. ఇది 68%. స్వచ్ఛ ఒంగోలు లక్ష్యంగా నగరంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని 58 డివిజన్లు ఉండమ్మ బొట్టు పెడతా పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని నగరంలోని 27వ డివిజన్ అయిన కొండమెట్టలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్రారంభించారు. డివిజన్లోని 5 మహిళల సభ్యులను ఎంపిక చేసి వారిని ఇంటింటికి పంపించి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించనున్నామని, తడి చెత్త, ఆకుపచ్చ రంగు డబ్బాలను, పొడి చెత్త, నీలం రంగు డబ్బాలను, హానికరమైన చెత్తకు ఎరుపు రంగు డబ్బాలను ప్రజలు ఉపయోగించేలా వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకును సంపాదించి దేశంలోనే పరిశుభ్ర నగరంగా ఒంగోలును పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని సంక్రాంతి వెంకటకృష్ణ కోరారు. వన్ గోల్ స్వచ్ఛ ఒంగోల్, ఈ యొక్క నినాదంతో మన పట్టణంలో పరిశుభ్రత యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా ప్రతింటి నుంచి కూడా చెత్త సేకరణ అనేది 3 బుట్టల ద్వారా జరగాలి. తడి చెత్తని గ్రీన్ రంగు డబ్బాలో, పొడి చెత్తని బ్లూ రంగు డబ్బాలో, హానికరమైన చెత్తని ఎరుపు రంగు డబ్బాల్లో 3 బుట్టలలో ప్రతి ఒక్క గృహ యజమానురాలు కూడా ఆ విధంగా 3 బుట్టల ద్వారా ఇస్తే గనక చెత్తని మున్సిపాలిటీ వచ్చేటువంటి పుష్ కార్ట్గా ఇవ్వాలి. రోడ్డు మీద కానీ కాలవల్లో కానీ వేయకూడదు. 100% ఈ ఒక్క ప్రిన్సిపుల్ని గనక తుచా తప్పకుండా పాటిస్తే గనక మన ఒంగోలు దాదాపు 60% క్లీన్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గృహ యజమానులు, యజమానులు అందరూ కూడా ఈ విషయం గమనించి చెత్తని మున్సిపాలిటీకి వచ్చేటువంటి పుష్ కార్ట్కి ఇవ్వాలి. పుష్ కార్ట్లో వేసిన తర్వాత వచ్చే చెత్త మొత్తాన్ని ఇంట్లోనే భద్రపరుచుకొని మళ్ళీ మర్నాడు వచ్చిన టైంలోనే ఇవ్వాలి. ఆ విధంగా ఏ టైంలో వస్తుందో ఆ టైంలో ఇచ్చి మిగిలినటువంటి చెత్త మొత్తాన్ని కూడా భద్రపరుచుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు మీద కానీ కాలవల్లో కానీ వేయకుండా ఉంటే గనక 100% మన ఒంగోలు స్వచ్ఛ ఒంగోలుగా మారడానికి ఇది మొట్టమొదటి మెట్టు. ఉండమ్మ బొట్టు పెడదాం ప్రోగ్రాం ద్వారా మా వార్డు నందు శుభ్రత పరిశుభ్రత గురించి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఈ పాంప్లెట్ ఇచ్చి ఎర్రది 3 బుట్టల ద్వారా తడి చెత్త పచ్చబుట్టలు, పొడి చెత్త బులుగు బుట్టలు, ఎర్రదేమో హానికరమైన చెత్త అని వేయటం, అందరూ శుభ్రంగా ఉండాలని మా వార్డు ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మేము కూడా అన్నీ పాటిస్తూ ఒంగోలుని 1గా ఉంచాలని కోరుకుంటున్నాము. ఎస్సీ వర్గీకరణ కోరుతూ జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ఎదుట ధర్నా చేపడుతున్నట్లు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా తెలియజేశారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. చంద్రబాబుకు మాదిగల పట్ల నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపించి వర్గీకరణ సాధించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. గత కొంతకాలంగా ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఆందోళన చేపడుతున్న విపక్ష నేత జగన్ వర్గీకరణపై స్పందించలేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు మిన్నుకుండిపోయారని వాపోయారు. జనవరి 5వ తేదీన మండల కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమంలో పాటు జనవరి 7-8వ తేదీలలో ఏలూరులో జరిగే బహిరంగ సభ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాదిగ, నగర అధ్యక్షుడు సృజన్ మాదిగతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణతో ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాడు, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాడు, ఉషా మేయర్ కమిషన్ వేయించాడు, కమిషన్ నివేదిక పార్లమెంట్కి ఇచ్చాడు. వర్గీకరణ చేయడం కోసం రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సోనియా గాంధీ గారిని కలిసి, అమ్మా నాకు 2 కోరికలున్నాయి, 1 పోలవరం ప్రాజెక్టు, 2 వర్గీకరణ అని చెప్పి మాట్లాడినట్టు మహానాయకుడు కడుపును పుట్టిన మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాదిగల సమస్యను మాట్లాడకుండా వర్గీకరణ విషయాన్ని ప్రస్తావించకుండా మౌనంగా ఉండడం వెనక మీ స్వార్థపూరిత రాజకీయాలు ఎందుకు బయటపెట్టాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు సంబంధించిన వర్గీకరణ పరిష్కరించడానికి ముందుకు రాకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా నైతికతతో కూడినటువంటి రాజకీయాలు నడపాల్సిన అవసరం ఉంది. తప్పనిచ్చి నైతికత లేని రాజకీయాలు నడుపుతూ తమలో ఉన్నటువంటి అపర్పక్త రాజకీయాలకి ఈరోజు ముందుకెళ్తూ మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా మాదిగలను మోసం చేసిన ఎవరు బాగుపడిన చరిత్ర లేదు, అది చంద్రబాబు నాయుడు వర్తిస్తుంది. మాదిగల సమస్య పట్ల మౌనంగా ఉండి మాట్లాడకుండా మౌనంగా ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వైఖరి మార్చుకొని తన పందా మార్చుకొని మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల నోరు విప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు ఉపవాస దీక్షలు చేపడతా ఉన్నాం. ఈ ఉపవాస దీక్షలు మా నేత మందకృష్ణ మాదిగ గారికి మద్దతుతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించి పరిష్కరించడం కోసం కృషి చేయాల్సిన దానికోసం డిమాండ్ చేస్తూ ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దళితులు, గిరిజనులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంఎన్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎల్ రాజశేఖర్ అధ్యక్షత వహించగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ చావలి, సుధాకర్, మిరియం, అంజిబాబు, నూకతోటి రవికుమార్, అరుణోదయ, అంజియ, జాలన్నతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇటీవల చీరాల ప్రాంతంలో గిరిజన మహిళ దేవర సుబ్బులు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో దళితులు, గిరిజనులపై దాడులు జరిగిపోతున్నాయని మండిపడ్డారు. దేవరసుబ్బులు మరణంపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఈ సమావేశంలో దేవరసుబ్బులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కులవర్మ దాడులు ఇంకా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈరోజు చీరాలనే ఒక ప్రాంతం అడ్డగా అనేక అకృత్యాలకు, హత్యలకు ఈరోజు చీరాల ప్రాంతం నిలయంగా మారింది. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ యొక్క హత్యలకి వెనక వైపు ఒక హస్తంలా ఉండి చేసిన పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ విధంగా కులం పేరుతోటి, మతం పేరుతోటి దాడులు అనేటువంటివి పెచ్చరిల్లు పోతూ ఉన్నాయి. మరోపక్క ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతామని చెప్పేసి పాలకులు ఈరోజు అనేక రకాల వాగ్దానాలు చేసిన పరిస్థితి మనం చూస్తాము. మందు చల్లేశారు, చనిపోయే మందు, ఆ పొలం చనిపోయే మందు చల్లి దాన్ని కూడా చంపేసేసారు. అప్పుడు కూడా వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టాం, ఏమండి ఇలా చేశారండి, కొబ్బరి చెట్లన్నీ పీక్కొని వెళ్ళిపోయారు, పొలానికన్నా మందు పోసి ఇలా చేశారు, ఇదిగో ఆ పొలం లాగా నువ్వు కూడా చచ్చిపోతావు అని చెప్పి మమ్మల్ని బెదిరించి ఎంత చేసినా, ఎన్ని చెప్పినా మళ్ళీ ఇదే పరిస్థితి. మళ్ళీ వెళ్ళాం, మేము వెళ్ళినా కూడా ఏం కూడా పట్టించుకోకుండా మాకు మా అమ్మని లేకుండా ఈరోజు ఆ నక్కల రమేష్ ఇచ్చిన లంచం తీసుకొని డిఎస్పీ, తర్వాత సిఐలు, తర్వాత ఈపురపాలెం ఎస్ఐ ప్రసాద్ వీళ్ళందరూ లంచాలు తీసుకొని మాకు ఎటువంటి న్యాయం చేయలేదు, న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం అని చెప్పి తీరా వాడికి సొత్తులు అయిపోయారు. వీళ్ళందరూ కలిసి మా అమ్మ చావుకి కారణం బాధ్యులు డిఎస్పీ, తర్వాత ఈపురపాలెం ఎస్ఐ, తర్వాత అక్కడ ఉన్న సిఐలు వాళ్ళందరూ మా అమ్మ చావుకి కారణం అయ్యారు. బులెటిన్లో ఓ స్మాల్ బ్రేక్.